డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల గురించి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రజలకు వివరించారు. చెత్త పన్ను, కరెంటు బిల్లు పెంపుపై వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై ముద్రించిన కరపత్రాల్ని ఆయన పంపిణీ చేశారు. వైసీపీ పరిపాలనలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని అన్నారు. పన్నుల భారం మోయలేక సామాన్యులు దిక్కుతోచని స్థితిలోకి పడిపోతున్నారని మండిపడ్డారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి వైసీపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వంలో మేము పూర్తిగా నష్టపోయాం, మా జీవితాలు తలకిందులైనవి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి మహిళ కళ్ళమంట కూడా దిగులు కనబడతా ఉంది. పెరిగిపోయిన ధరలు, ఉప్పు, పప్పు, బియ్యం, నూనె, మరి గ్యాస్ బండ్లు అన్ని రకాలుగా 200%, 300% ధరలు పెరిగిపోయినాయి. ఇంటి పనులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇదని ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఒక్క ఛాన్స్ అని మా జీవితాలను నాశనం చేశాడని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. మళ్ళా ఈ రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే చందనన్న రాజ్యం రావాలని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ బాదుడే బాదుడు కార్యక్రమం ఇవాళ నియోజకవర్గంలో ప్రతి గడపకి తిరుగుతా ఉన్నాం. చేస్తూ ఉంటే సమస్యలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. అభివృద్ధికి ఈ 4 ఏళ్ళు దూరం అయిపోయింది సెంట్రల్ నియోజకవర్గం. ఎన్నిటి సమస్యలకి ఒకటే ఒక పరిష్కారం, రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం అధికారంలో రావాలి. ఈ రోజైనా సరే, ఇప్పుడైనా సరే, ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం సాధించడం కాదు. ప్రజలు ఈ ప్రభుత్వంలో మేము పూర్తిగా నష్టపోయాం, మా జీవితాలు తలకిందులైనవి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి మహిళ కళ్ళ